దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం. ఎనిమిదవ వచనం నుండి చదువుతున్నాను. 8, 9, 10, 11 నాలుగు వచనాలు చదువుదాం. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలను, చేదుకూరలతో దానిని తినవలను, దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలను. దానిలో ఉడికి ఉడకనదైనను, నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిది ఏదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధము ఏదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినవలను. అది యెహోవాకు పస్కా బలి. నేను కూడా మరొకసారి దేవుని ఆత్మ సహాయము కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా తండ్రి, రాత్రి మీ సన్నిధి భాగ్యం మీరు మాకు దయచేసినందులకై మరి ఒకసారి మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీ వాక్యము వినడానికి మేము నీ సన్నిధికి వచ్చాం. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మాకందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేయండి ప్రభువా. నీ వాక్యము కేవలం మేము విని విడిచిపెట్టి మమ్ములను మేము మోసపరుచుకునే వారంగా కాకుండా విన్న వాక్య ప్రకారంగా మా జీవితంలో నడుచుకొని మీ నామమును మహిమపరచడానికి సహాయం చేయండి. మీ ఆత్మ కార్యమును ఈ రాత్రి మా అందరిలో జరిగించండి. నీ పక్షమున నిలువబడిన నన్ను మీ ఆత్మ పూర్ణునిగా చేయండి. వినువారికి క్షేమాభివృద్ధిని కలుగు చేసే మాటలు నా నోట మీరు పలుకున్నట్లుగా సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా కృతజ్ఞతలు మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా బలి పశువును గురించి విషయాలు మనం చదువుతున్నాం. పస్కా గొర్రె పిల్లను గురించి మనం చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వారు వచ్చేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు పస్కా పశువును వధించాలని, దాని మాంసమును వారు తినాలి అని, దాని రక్తమును ద్వారబంధాలకు పూయాలి అని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ 4 వచనాలలో పస్కా బొర్రె పిల్లను వారు ఏ విధంగా తినాలి, ఏ విధంగా తినకూడదు, ఏమేమి తినాలి, ఎలా ఉండి తినాలి అనేటువంటి విషయాలను ఈ 4 వచనాలలో దేవుడు వారికి తెలియచేశాడు. ఈ 4 వచనాలలో 5 సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ పస్కా గొర్రె పిల్లను వారు ఎప్పుడు తినాలి, ఈ విషయాన్ని మనం గత వారం ధ్యానం చేశాం. పస్కా గొర్రె పిల్లను వారు ఎప్పుడు తినాలి? రాత్రి తినాలి. ఆ రాత్రి అనే మాట మనం 8వ వచనంలో చదువుతున్నాం. వారు ఆ రాత్రియే దానిని తినాలి. అలాగైతే మనమందరము కూడా ఉన్నటువంటి ఈ లోకము రాత్రి కాలములో ఉన్న లోకము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు కలువరి సిలువలో చనిపోవడం, ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభు అస్తమించడాన్ని సూచిస్తుంటే, యేసు ప్రభు రేపు మరలా మధ్యాకాశానికి వచ్చి సంఘమును తీసుకుని పోతాడు.
యేసు ప్రభు నీతి సూర్యుడుగా ఉదయించబోతున్నాడు. మరలా ఈ మధ్యకాలం అంతా కూడా రాత్రి కాలము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగైతే ఈ రాత్రి కాలములో ఉన్నటువంటి మనం ఆ పస్కా గొర్రెపిల్ల అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము తినవలసిన వారంగా ఉన్నాం. రెండవదిగా మనము ఎలా తినాలి అనేటువంటి విషయాన్ని కూడా 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పస్కా గొర్రెపిల్లని వారు ఎలా తినాలి? కాల్చి, అగ్నితో కాల్చి దాని మాంసమును పొంగని రొట్టెలతో తినాలి, చేదు కూరలతో తినాలి అనే మాటను మనం 8వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నాం. అగ్నితో కాల్చి తినాలి, పొంగని రొట్టెలతో తినాలి, చేదు కూరలతో దాని మాంసమును తినాలి. అలాగైతే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి సిలువలో అగ్ని లాంటి మహాశ్రమలను ఆయన అనుభవించి మన పాప పరిహారం కొరకై యేసు ప్రభు వారు చనిపోయాడు. అగ్ని చేత కాల్చబడము అంటే యేసు ప్రభు అగ్ని లాంటి శ్రమలను ఆయన అనుభవించి చనిపోయాడు అని జ్ఞాపకం చేస్తుంది. ఆ ప్రియ ప్రభువుని మనము పొంగని రొట్టెలతో మనము ఆయనను తినాలి. అనగా పొంగు అనేది గర్వాన్ని సూచిస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మనలో అహంకారము, అతిశయము, గర్వము లేకుండా మన యొక్క పాత జీవితం, చేదు కూరలు అనేది మన పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. పాత జీవితాన్ని గురించి మనము అతిశయించక ఆ రోత జీవితాన్ని గురించి సిగ్గుపడుతూ అహంకారము, గర్వము లేకుండా మన ప్రభువైన యేసుక్రీస్తుని మనము సేవించేటువంటి వారంగా ఉండాలి అని మనము ఆ యొక్క వాక్యములు, ఆ తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి 9, 10, 11 వచనాలలో మరికొన్ని సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనములో మనం చదివితే ఆ పస్కా గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లను మనము తినేటప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క అవయవములలో వేటిని తినాలి అనేటువంటి సంగతిని దేవుడు మోషేకి తెలియచేశాడు. 9వ వచనం చూడండి, దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి తినవలెను అని చెప్పాడు. అలాగైతే ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క తలను తినాలి, పస్కా గొర్రెపిల్ల యొక్క కాళ్లను తినాలి, పస్కా గొర్రెపిల్ల యొక్క ఆంత్రములను అగ్నితో కాల్చి తినాలి అని దేవుడు మోషేకి తెలియచేశాడు. అలాగైతే ఇందులో ఈనాడు మనకి అన్వయించుకుందాం. ఇందులో సంఘముగా ఆయన పిల్లలమైనటువంటి మనము మరి పస్కా గొర్రెపిల్ల యేసు ప్రభువుని సూచిస్తూ ఉంటే ఆనాడు వారు గొర్రెపిల్లలు ఆ తల, కాళ్ళు, ఆంత్రములను వారు తింటుంటే మరి ఈనాడు ఆధ్యాత్మికంగా యేసు ప్రభువులో మనమేమి తినాలి అనే సంగతిని మనము ఆలోచన చేయాలి. వారు పస్కా గొర్రెపిల్లను వధించిన తర్వాత ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క తలను అగ్నితో కాల్చి తినాలి అని దేవుడు చెప్పాడు. అలాగైతే ఇప్పుడు యేసు ప్రభువులో కూడా మనమేం తినాలి? పస్కా గొర్రెపిల్ల యేసు ప్రభు కదా, యేసు ప్రభువులో ఇప్పుడు మనమేం తినాలి? యేసు ప్రభు యొక్క తలను తినాలి. యేసు ప్రభు యొక్క తలను తినడం అంటే ఏంటి? మనము అక్షరార్థంగా తీసుకోకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి తలంపులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి తలంపులను మనము ఆలోచన చేసి మనం ఆ రీతిగా మనము కొనసాగవలసిన వారంగా ఉంటున్నాం. తలను తినడం అంటే ఆయన యొక్క తలంపులను మనము ధ్యానం చేయడం. తలలో తలంపులు ఉంటాయి కదా, యేసు ప్రభు యొక్క తలను తినడము అంటే ఆయన యొక్క తలంపులను, యేసు ప్రభు యొక్క తలంపులు, యేసు ప్రభు యొక్క ఆలోచనలు మనము ధ్యానము చేయవలసిన వారంగా ఉంటున్నాం. యెషయా గ్రంథములో 55వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చూడండి, యేసు ప్రభు యొక్క తలంపులను మనము జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన తలను తినడము అంటే ఆయన తలంపులు, ఆయన ఆలోచనలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. 8:55, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అన్నాడు. అలాగైతే ప్రియులారా, మన తలలో వచ్చేటువంటి తలంపులు కదా, మన తలలో వచ్చేటువంటి ఆలోచనలు ఒకటైతే, దేవుని తలలో, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన తలలో కలిగేటువంటి తలంపులు వేరు అనేటువంటి మాట మనం ఇక్కడ చదువుతున్నాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మనం మంచం మీద పడుకున్నామంటే కదా, మన తలలో ఎన్నెన్నో తలంపులు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి మంచివేనా? అవి దేవుని దృష్టికి అంగీకారమైన తలంపులేనా? మనకు వచ్చేటువంటి ఆలోచనలు దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి ఆలోచనలేనా? మన ఆలోచనలు ఒకప్పుడు పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు కలిగినటువంటి వారం. మనము ఏదైనా ఆలోచన చేశామంటే స్వార్థంగా ఆలోచన చేస్తాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు. తర్వాత అన్నాడు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. 9:9, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఆయన తలంపులు ఉన్నాయి. ప్రియులారా, యేసు ప్రభువుని గురించిన మనం ఈ రాత్రి ఆలోచన చేద్దాం. వారు ఇశ్రాయేలీయులు పస్కా గొర్రె పిల్ల యొక్క తలను అగ్నితో కాల్చి వారు తింటూ ఉండగా, ఈనాడు పస్కా గొర్రె పిల్ల యేసు ప్రభు అయి ఉండగా ఆయన తలను మనము తినాలి అంటే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులను నీవు నేను ఎరిగి ఉండాలి. ఆలోచన చేసేవా ఎప్పుడన్నా దేవుని తలంపులు ఎటువంటివో? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో? 40వ కీర్తనల గ్రంథం చూడండి, ఆయన తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఆయన తలంపులు ఉన్నాయి అనే మాట మనం యెషయా గ్రంథంలో చదివాం. 40వ కీర్తనలో కూడా మరొక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో 5వ వచనంలో దావీదు ఏమన్నాడో చూడండి, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకు ఉన్న తలంపులు బహువిస్తారములు అన్నాడు. ఆయన తలంపులు నీ పట్ల నా పట్ల ఎంత విస్తారముగా ఉన్నవో ఆలోచన చేసుకోవాలి మనం. అదే తలను తినడము అంటే, పస్కా గొర్రెపిల్ల యేసు ప్రభు యొక్క తలను మనము తినడము అంటే ఆయనకు నీ మీద ఉన్న తలంపులు, ఆయనకు మన మీద ఉన్నటువంటి తలంపులు ఎంత విస్తారముగా ఉన్నవో ఆలోచన చేయాలి. మన ఇక్కడ దావీదు అంటున్నాడు, మా ఎడల నీకు ఉన్న తలంపులు ఎన్నట? బహువిస్తారములు అన్నాడు. నెక్స్ట్ లైన్లో ఏమన్నాడు, వాటిని వివరించి చెప్పేదను అని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. సోదరుడా, సోదరి, యేసు ప్రభు యొక్క తలను తినడము అంటే యేసు ప్రభు యొక్క ఆలోచనలు నీ పట్ల నా పట్ల ఎంత విస్తారముగా ఉన్నాయో, ఎంత ఎత్తుగా ఉన్నాయో ఆలోచన చేయాలి మనం. మన మీద ఆయనకున్న ఆలోచనలు నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేసావా? దేవా, ఈ పాపినైనటువంటి నా మీద నీకు ఎంత ఉద్దేశము, ఎంత తలంపులు ఉన్నాయి, ఎన్ని ఆలోచనలు నాకు నా మీద నీకున్నాయి? మనము తల్లి గర్భములో ఉన్నప్పుడే, మనము తల్లి గర్భములో రూపింపక మునిపే నీ గురించి ఆలోచన ఆయనకు ఉన్నది, మన గురించిన ఆలోచన ఆయనకు ఉన్నది. ఎప్పుడన్నా ఈ సంగతి నువ్వు ధ్యానం చేసావా? నియమింపబడినటువంటి దినములలో ఒకటైనను, కీర్తన గ్రంథంలో మనం చదువుతాం, నియమింపబడినటువంటి దినములలో ఒకటైనను కాక మునిపే కదా మన గురించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన పుస్తకములో లిఖించి ఉన్నాడు అని దావీదు అంటాడు. ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు నీ మీద నా మీద ఆయనకు ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే దావీదు అంటున్నాడు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు.
ప్రియులారా, ఆయనకు మన మీద అంత విస్తారమైన తలంపులు ఉన్నాయి కాబట్టి, మన మీద ఆయనకు అన్ని విస్తారమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, నరక పాత్రులమైనటువంటి మనలను నిత్య జీవమునకు వారసులనుగా చేశాడంటే మన గురించి ఆయనకున్న ఆలోచనది. పరలోకములో సదాకాలము ఆయనతో కూడా మనము ఉండాలి అనేటువంటి ఆలోచన నీ గురించి నా గురించి ఆయన కలిగి ఉన్నాడు. మన గురించి ఆలోచన చేసేవాడు ఆయన. రెండవది, ఆయన తలను తినడము అంటే, తల అనేది జ్ఞానమును సూచిస్తుంది. తలలో ఏముంటుంది? మెదడు ఉంటుంది కదా, తలలో ఉండేది మెదడు. మెదడు కదా, మెదడు దేనికి సంకేతం? జ్ఞానమునకు సంకేతం. అలాగైతే ఆయన తలను తినడము అంటే ఆయన యొక్క జ్ఞానమును గురించి మనం ఆలోచన చేయాలి. ఆయన యొక్క జ్ఞానం ఎంత ఉన్నతమైనది. రెండు రెండు వచనాలు ఆయన జ్ఞానమును గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన, ఆ రెండు వచనాలు చదివితే చాలు ఆయన యొక్క జ్ఞానము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. 147వ కీర్తన 5వ వచనం, తల అనగా జ్ఞానమును సూచిస్తూ ఉన్నది. 147వ కీర్తనలో 5వ వచనం చూడండి, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అనే మాట. ఒక్క మాట చాలండి, అసలు ఆయన జ్ఞానమునకు ఏమి లేదు, మితి లేదు. ఆయన జ్ఞానమును మనము కొలవలేము, ఆయన జ్ఞానము ఇంత అని మనము చెప్పలేము. అంత గొప్ప జ్ఞానమును ఆయన కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథములో మరొక మాట, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయములో 28వ వచనం కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనములో, 28వ వచనములో, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని ఉన్నది. దేవుని యొక్క జ్ఞానమును మనము పరీక్షించలేము. శోధించడము అంటే పరీక్షించడం. దేవుని జ్ఞానమును మనము శోధించడం అది చాలా అసాధ్యం. ఆయన జ్ఞానమునకు మితి అనేది లేనే లేదు. అలాగైతే ప్రియులారా, నువ్వు ఎప్పుడన్నా దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానమును గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? దావీదు అంటాడు కదా, నన్ను నీవు నిర్మించినటువంటి విధానమును చూచినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అంటాడు దావీదు. దేవా, నాకు అసలు నా తల్లి గర్భములో ఉన్నప్పుడు, నేను పిండముగా ఉన్నప్పుడు నాకు ఈ అవయవాలు ఇవ్వడం ఏంటి, నాకు ఒక రూపము ఇవ్వడం ఏంటి, నా తల్లి గర్భములో నన్ను ఉద్భవింపచేశావు, 9 నెలలు నా తల్లి గర్భములో నేను ఉండడం, నా తల్లి గర్భములో 9 నెలలు నాకు మరి గాలి ఎలా వస్తుంది, ఆహారం ఎలా ఉంటుంది, నాకు ఈ అవయవాలు రావడం ఏంటి. దావీదు దేవుని యొక్క జ్ఞానమును గురించి ఆలోచన చేసి అంటాడు, నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. ఎప్పుడన్నా నువ్వు ఆలోచన చేసావా దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో? మనము చదువుకుంటున్నాం కదా, సూర్య కుటుంబము అంటాం. సూర్యుని చుట్టూ కూడా 9 గ్రహాలు, నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయని మనం చదువుకుంటున్నాం. ఈ 9 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తమ కక్షలోనే తిరుగుతూ ఉంటాయి. అందులో 3వ గ్రహం, డిస్టెన్స్ను బట్టి 3వ స్థానములో ఉన్న గ్రహం ఏంటిది? మనం నివసిస్తున్నటువంటి భూమి కదా. దేవుడు ఎంత జ్ఞానము కలిగి, ఎంత జ్ఞానము కలిగి మనలను భూమి మీద ఉంచాడు. ఈ భూమి ఇంకా దూరంగా కనుక ఉండే పని అయితే అది చలికి తట్టుకోలేదు. ఆ భూమి ఇంకొంచెం ముందుకు కనుక వచ్చినట్లయితే ఆ వేడిని తట్టుకోలేదు. అందుకని దేవుడు భూమిని ఎక్కడ పెట్టాడు? 3వ స్థానంలో పెట్టాడు. దూరం అయిపోతే చలి ఎక్కువైపోయింది, దగ్గర అయిపోతే వేడి ఎక్కువైపోతుంది. దేవుని జ్ఞానం ఆలోచన చేశారా? ఆయన తన జ్ఞానము చేత భూమిని కలుగు చేశాడు అని మనం చదువుతాం యిర్మీయా గ్రంథంలో, సామెతల గ్రంథంలో. ఆయన జ్ఞానము చేత భూమిని నిర్మించినటువంటి వాడు.
ఈ భూమి మీద సముద్రములను, ఈ భూమి మీద పర్వతములను, ఈ భూమి లోపల వెండి బంగారములను కదా, ఇదంతా కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానం. ఆయన తలను తినడము అంటే ఆయన ఆలోచనలను గురించి మనము ధ్యానం చేయాలి, ఆయన జ్ఞానమును గురించి మనము ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీయులు పస్కా గొర్రె పిల్ల యొక్క అవయవములను వారు ఏం చేయాలి, అగ్నితో కాల్చి తినాలి. మొదటిగా వారు ఏం తినాలి, దాని తలను తినాలి. రెండవది ఏం తినాలి, ఆ కాళ్ళను తినాలి. కాళ్ళను తినాలి అనే మాట మనం రెండవదిగా చదువుతున్నాం. అలాగైతే పస్కా గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉండగా యేసుక్రీస్తు యొక్క కాళ్ళను మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు తినాలి. కాళ్ళను తినడము అంటే కాళ్ళు నడతను సూచిస్తుంది, కాళ్ళు ప్రవర్తనను సూచిస్తూ ఉంది. అలాగైతే యేసు ప్రభు యొక్క నడత, యేసు ప్రభు యొక్క ప్రవర్తన నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేసావా? యేసు క్రీస్తు యొక్క నడతను మనము ధ్యానం చేయాలి, ఆయన ప్రవర్తనను మనము ఆలోచన చేయాలి. పేతురు వ్రాసిన మొదటి పత్రికలో, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో పేతురు వ్రాసిన మాట మనం చదువుకుందాం. యేసు ప్రభు యొక్క ప్రవర్తన చూడండి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడట. ఆయన మనకు మాదిరిగా ఏమి ఉంచిపోయాడు, తన అడుగు జాడలు, తన అడుగు జాడలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీరు కూడా నా అడుగు జాడల్లో నడవండి. ఇదిగో నా నడత ఇలాగ ఉంటుంది, నా నడతలో మీరు కూడా నడవాలి. అందుకనే నా అడుగు జాడలను మీకు విడిచిపెట్టి వెళ్ళిపోయాను. పేతురు సంగతిని ఇక్కడ రాస్తున్నాడు. తన అడుగు జాడల యందు మనము నడుచుకోవాలి. ఆయన నడతను పోలి నీవు నేను నడుచుకోవలసిన వారంగా ఉంటున్నాం ప్రియులారా. ఆయన కాళ్ళను తినాలి అనగా ఆయన నడతను మనము మాదిరిగా ఉంచుకొని ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. ఆయన నడత ఎలాంటిదో మన నడత కూడా అలా ఉంటుందా? యేసు ప్రభు యొక్క ప్రవర్తన, యేసు ప్రభు యొక్క నడత ఎలాంటిదో మరి ఈనాడు ఆయనను సేవించుచున్నటువంటి మన నడత కూడా, మన ప్రవర్తన కూడా అలాగూ ఉండగలుగుతుందా? ఆయన నడత మనము కూడా అనుసరించాలని ఆయన తన అడుగు జాడలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యోహాను తన పత్రికలో వ్రాసిన మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడను అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగు నడుచుకునెను. యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడు, ఆయన నడత ఎలాంటిదో, ఆయన ఎలాగు నడుచుకునెను అలాగే తాను కూడా నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. యేసు ప్రభు ఎలా నడిచాడో ఆయనను సేవించుచున్నటువంటి మనము కూడా అలా నడుచుకోవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన నడత తినాలి అంటే ఆయన నడతను పోలి మనం కూడా నడిచే వారంగా ఉండాలి. ఆయన నడత ఒకటైతే మన నడత మరొకటిగా ఉండకూడదు. ఆయన ప్రవర్తన ఒకటైతే మన ప్రవర్తన మరి ఒకటిగా ఉండకూడదు. సహోదరులారా, సహోదరిలారా, పస్కా గొర్రెపిల్ల యొక్క
కాళ్లను వారు అగ్నితో కాల్చి తినాలి అనగా మన పస్కా గొర్రె పిల్ల యేసు ప్రభువు ఉండగా ఆయన కాళ్లను తినడం అంటే ఆయన నడతను మనము అనుసరించడం, ఆయన ప్రవర్తనను మనము అనుసరించడం. ఆలోచన చేద్దామా ఈ రాత్రి, మన ప్రవర్తన క్రీస్తు ప్రవర్తన పోలి ఉన్నదా? ఆయన అడుగుజాడల్లో మనము నడిచే వారంగా ఉంటున్నామా? 37వ కీర్తన, కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన. ప్రియులారా, మనం ఎప్పుడైతే ఆయన అడుగు జాడల్లో నడుస్తామో, ఆయన నడిచినట్లుగా మనము నడుస్తామో, అప్పుడు మనలను బట్టి ఆయన ఆనందించేవాడు అనే మాట మనము చదువుతున్నాం. 37వ కీర్తన చూడండి, 23వ వచనం. 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఆయన మనలో ఏమి చూసి ఆనందిస్తాడు చెప్పండి? ఆయన మనలో ఏమి చూసి ఆనందిస్తాడు? మన నడత చూసి ఆయన ఆనందిస్తాడు, మన ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. ఎప్పుడైతే మనము ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉంటామో, ఆయన నడిచినట్లుగా నడుస్తామో, ఆయన ప్రవర్తించినట్లుగా మనం కూడా ప్రవర్తిస్తామో, అప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఆనందిస్తాడు. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. సోదరుడా, నీ ప్రవర్తన చూసినప్పుడు ఆయనకు ఆనందం కలగాలి. సోదరి, నీ ప్రవర్తన చూసినప్పుడు ఆయనకు ఆనందం కలగాలి. నా ప్రవర్తన చూసినప్పుడు ఆయనకు ఆనందం కలగాలి. మన ప్రవర్తన ఆయనను ఆనందింపచేసేదేనా? మనలను బట్టి ఆయన ఎప్పుడు ఆనందిస్తాడంటే కేవలం ఒకటే, ప్రవర్తనను బట్టి మాత్రమే. మనము పాటలు పాడితే కాదు ఆయన ఆనందించేది, మనము పరిచర్య చేస్తే కాదు ఆయన ఆనందించేది, మనము ప్రసంగం చేస్తే కాదు ఆయన ఆనందించేది. అర్థమైందా? బా బలే వాడాడని ప్రజలను వచ్చేమో కానీ ఆయన ఆనందపడ్డ, బా బలి పరిచర్య చేస్తున్నామని ఒకవేళ ప్రజలు మెచ్చుకోవచ్చేమో కానీ ఆయనకు ఆనందం ఉండదు. బా ఏం ప్రసంగం చేసావు నువ్వు అని ప్రజలు అనవచ్చేమో కానీ ఆయనకు ఆనందం ఉండదు. ఆయనకి ఎప్పుడు ఆనందం? మన ప్రవర్తన చూసినప్పుడే ఆయనకు ఆనందం. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కాళ్ళు తినడము అంటే ఆయన ప్రవర్తనను పోలి మనము కూడా నడుచుకోవడం. తలను తినడము అంటే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన జ్ఞానం మనము ధ్యానం చేయాలి. ఆయన కాళ్ళను తినడము అంటే ఆయన నడతను మనము కూడా అనుసరించి ప్రవర్తించవలసిన వారంగా మనం ఉన్నాం. మూడవదిగా మనం చదువుతున్నాం, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి తినాలి అన్నాడు. ఆంత్రములు అంటే లోపల ఉన్నటువంటి అవయవాలు. దాని ఆంత్రములను అగ్నితో కాల్చి తినవలెను, లోపల ఉన్నటువంటి అవయవాలు. లోపల ఉన్నటువంటి అవయవాలలో అతి ప్రాముఖ్యమైనది గుండె, హృదయం. హృదయము అనేది క్రీస్తు ప్రభు యొక్క మనస్సును తెలియజేస్తూ ఉంది. ఆంత్రములు అనేది లోపల ఉన్నటువంటి అవయవం, లోపల ఉన్నటువంటి ఆయన మనస్సు తెలియజేస్తుంది. ప్రియులారా, అలాగైతే ఆ దాని ఆంత్రములను అగ్నితో కాల్చి తినాలి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నప్పుడు మన క్రీస్తు ప్రభు యొక్క ఆంత్రములను కూడా మనము తినాలి అంటే ఆయన అంతరంగములో ఉన్నటువంటి ఆయన మనస్సును నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఆయన మనస్సును మనము కలిగిన వారంగా ఉండాలి. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. అదే ఆంత్రములను తినడం అంటే. ఆయన ఆంత్రములను మనము తినడము అంటే ఆయన మనస్సును మనము కలిగి ఉండడం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన నడత మనలో ఉందా? ఆయన మనస్సు మనలో ఉన్నదా? క్రీస్తు ప్రభు యొక్క మనస్సు మనలో ఉన్నదా? క్రీస్తు ప్రభు యొక్క మనస్సు ప్రేమ కలిగిన మనస్సు, క్రీస్తు ప్రభు యొక్క మనస్సు క్షమించే మనస్సు, క్రీస్తు ప్రభు యొక్క మనస్సు దీనత్వము కలిగిన మనస్సు కదా.
నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అన్నాడు మత్తయి 11:29. ఆయన మనస్సు దీన మనస్సు, ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు. మన మనసు దూషించే మనస్సు మన మనస్సు కదా, క్షమించే మనసు కాదు మన మనసు కదా, దీన మనసు కాదు అహంకారముతో కూడిన మనసు మంది అవునా. ఈ రాత్రి ఆలోచన చేయని ప్రియులారా, దాని ఆంత్రములను మనము తినాలి అంటే లోపల ఉన్నటువంటి అవయవాలు, లోపల ఉన్న అవయవాలలో అతి ప్రాముఖ్యమైనది గుండె. యేసు ప్రభు యొక్క మనస్సును సూచిస్తూ ఉన్నది. అలాగైతే పస్కా గొర్రె పిల్లలు వేటిని తినాలి అంటే తలను కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి తినాలి. ఎలా తినకూడదో చదువుదాం చూడండి. 10వ వచనంలో దానిని ఎలా తినకూడదో చెప్పాడు. దానిలో ఉడికి వడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉడికి వడకనిది తింటే కడుపు నొప్పి వస్తుంది కదా. కొన్నిసార్లు మనం భోజనాలకు వెళ్ళినప్పుడు భోజనాలు అయిపోతాయి, అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే త్వర త్వరగా మళ్ళీ ఎసురు పెట్టేసి మళ్ళీ బియ్యం పోస్తారు. ఎక్కడేమో వెయిట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఆంత్రం బియ్యం పోసి కాసి ఉడకని చాంద్రం పెడతారు. మనం తింటుంటే ఎట్లా ఉంటుంది అది, సగము ఉడికి సగము ఉడకదు కదా. తినేటప్పుడు మనం అనుకుంటాం ఇంకా మంట తగలాలి కదా, ఎసురు తగ్గింది మంట తగలాలి ఇట్లాంటి మాటలు అనుకుంటా తింటాం. ఉడికి ఉడకనేది తింటాం కదా, ఎవరికి కూడా ఇష్టం ఉండదు. పూర్తిగా ఉడకాలి, దాని మాంసమును తినాలి అంటే దానిని పూర్తిగా ఉడకనివ్వాలి. సగము ఉడికి సగము ఉడకకుండా ఉండకూడదు. పస్కా పశువుని తినాలంటే ఎట్లా తినాలి చెప్పండి, పూర్తిగా దానిని అగ్నితో కాల్చి బాగా కాల్చి దాని మాంసము బాగా ఉడికేటట్లుగా కాల్చి తినాలి. అంతేగాని సగం కాలి సగం కాలకుండా తినకూడదు. యేసు ప్రభుని గురించి నీకు పూర్తిగా తెలుసా సగమే తెలుసా? నీకు సగమే తెలిసిందంటే నీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు, ఉడికి ఉడకనట్టే. యేసు క్రీస్తుని గురించి నీవు పూర్తిగా అర్థం చేసుకున్నావా? సంపూర్ణంగా ఉడకాలది, అగ్నితో దానిని బాగా కాల్చాలి, సగము కాల్చి సగం కాల్చకుండా ఉండకూడదు. ఈనాడు చాలామందికి యేసు ప్రభుని గురించి పూర్తిగా అర్థం కావటల్లా. యేసు ప్రభుని గురించి ఎంతవరకు అర్థమైందంటే ఆయన దగ్గరికి పోతే మనం చచ్చిపోతే పరలోకం పోతాం అంతవరకు అర్థమవుతుంది. యేసు ప్రభు నమ్ముకుంటే యేసు ప్రభు దగ్గరికి పోతుంటే మనకి పరలోకం వచ్చింది అంతవరకు నీకు అర్థమైందా? యేసు ప్రభువుని గురించి నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎఫెసీ పత్రికలో పౌలేమని వ్రాశాడో చూడండి. ఎఫెసీ పత్రికలు 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలిగిన వారు కావాలని నేను ప్రార్థన చేయుచున్నాను. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నీకెంతవరకు అర్థమయ్యింది, నీకెంతవరకు తెలిసింది? నీకు కొంచెమే తెలిసింది అంటే ఉడికి ఉడకనది నువ్వు తిన్నట్టు. అలా తినకూడదు, నీవు పూర్తిగా ఆయనను అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ పౌలు రాస్తున్నాడు, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ దాని కొలతలు నీకు అర్థమయ్యాయా? ప్రభు యొక్క ప్రేమ యొక్క పొడవెంతో వెడల్పెంతో లోతెంతో ఎత్తెంతో నువ్వెప్పుడన్నా గ్రహించావా? అసలు అర్థం చేసుకుంటున్నావా? ఫిలిప్పి పత్రికలో కూడా పౌలు ఇంకొక మాట రాశాడు చూడండి. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం
మూడవ అధ్యాయం 10-11 వచనాలు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. నేను ఎరగాలనుకుంటున్నా, ఏమెరగాలి? ఆయన పునరుద్ధాన బలమును. ఆయనను నేనేం ఎరగాలి? ఆయనను ఎరగాలి. ఆయన యొక్క పునరుద్ధాన బలమును కూడా నేను ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నేను నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. పౌలుకు కూడా అర్థం కావటల్లా, నేను ఇంకా ఎరగాలి, ఆయనను ఎరగాలి, ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి, ఆయన శ్రమలలో నేను పాలివాడు నగుట ఎలాంటిదో నేను ఎరగాలి, ఆయన ప్రేమను గురించి ఎరగాలి, ఎరగాలి, తెలుసుకోవాలి, సంపూర్ణంగా తెలుసుకోవాలి. అది పూర్తిగా ఉడకడం అండి, ఉడికిన మాంసం తినడం అంటే అది అర్థం. ఈనాడు మన సంగతి ఏంటంటే, మనం ఎట్ట తింటున్నాం యేసు ప్రభువుని? పూర్తిగా కాల్చి తింటున్నామా, ఉడికి ఉడకనట్టుగా తింటున్నామా? మనందరం కూడా ఉడికి ఉడకనట్టుగా తింటున్నాం. అలా తినకూడదు అంటున్నాడు దేవుడు. యేసు ప్రభువుని గురించి నీవు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతున్నావా? మనకు తెలిసింది ఒకటే, యేసు ప్రభు మన పాపం కొరకు చనిపోయాడు. ఆయన నమ్ముకుంటే పరలోకం మొత్తం పాపాలు క్షమించాడు, అంతే. అదేనే నీకు అర్థమైంది? అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఆదివారం వచ్చేస్తారు కదా, రొట్టె తింటారు, పాత్రలను తాగుతారు, వెళ్ళిపోతాం అంటారు. అంతవరకు అర్థమైన వాళ్ళు, యేసు ప్రభు నాకు తీర్పు తీర్చుతాడని ఎరిగితే, నా మాటలకు తీర్పు తీర్చుతాడు, నా చూపులకు తీర్పు తీర్చుతాడు, నేను చేసిన పనులకు తీర్పు తీర్చుతాడు, నా ప్రవర్తనకు తీర్పు తీర్చుతాడు, నేను చేసిన సేవకు తీర్పు తీర్చుతాడు, అది కూడా నువ్వు ఎరిగితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కదా, ఏమా అర్థమవుతుందా? నీ చూపులకు తీర్పు తీర్చుతాడని కనుక నువ్వు ఎరిగితే నువ్వు చూడవు, నీ మాటలకు తీర్పు తీర్చుతాడని కనుక నీవు ఎరిగితే నీ నోటి వెంట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవు, నీ ప్రవర్తనకు తీర్పు తీర్చుతాడని నీవు ఎరిగితే నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటావు. నీవు ప్రభు కొరకు ఎంతగా సేవ చేస్తున్నావు, ఆయన సేవకు ప్రతిఫలము ఇస్తాడు అని ఎరిగితే ఆయన సేవను నువ్వు నిర్లక్ష్యం చేయవు. అర్థమవుతుందా? ఆయన గురించి నీవు ఎరగాలి. ఆయన ప్రేమను సంపూర్ణంగా ఎరిగినప్పుడు ఆయన కొరకు మనము కూడా, ఆయన కొరకు మనం కూడా నమ్మకంగా జీవిస్తాం. ఆయనను రెండవ వైపు చూడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆయన రోషము కలిగిన వాడై ఉన్నాడు. అది కూడా ఎరిగితే గడగడలాడతాం. ఆయన రోషము కలిగిన వాడు, చాలా కోపం కలిగిన వాడు, పాపం అంటే అసలు ఆయనకు అసహ్యం. అది కనుక మనం ఎరిగితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తాం. ఉడికి ఉడకనది తిననే తినకూడదు. ఏమన్నాడు చూడండి, పస్కా గొర్రెపిల్లని వారు ఎలా తినకూడదో చెప్పాడు. ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. నీళ్లతో వండకూడదు దానిని. దాన్ని మరి ఎలా తినాలి? నీళ్లతో వండకూడదట, నీళ్లతో ఉడక పెట్టకూడదట, మరి ఎలా? అగ్నితో మాత్రమే కాల్చి తినాలి, అగ్నితో మాత్రమే కాల్చి తినాలి. తర్వాత మాట ఏం చెప్పాడంటే, ఎలా తినకూడదో చెప్పాడు, ఉదయ కాలము వరకు దానిలో ఏది మిగిలింపకూడదు. ఉదయ కాలము వరకు మిగిలింపకూడదు, ఉదయం దాకా ఉంచుకోకూడదు, మొత్తం ఆ రోజు రాత్రే తినాలి. ఒకవేళ నీవు తినలేకపోతే మిగిలిందనుకో ఏం చేయాలి, తెల్లారి తిందాములే అని ఫ్రిడ్జ్లో పెట్టుకోబాకండి. ఏం చెప్పాడు అక్కడ, అగ్నితో కాల్చివేయాలి అన్నాడు. దానిని అగ్నితో కాల్చివేయాలి, తెల్లవారే వరకు దానిని ఉంచుకోకూడదు. తెల్లవారే వరకు దానిని ఉంచితే అదేమైపోయింది? కొన్ని సందర్భాలలో దేవుడు చెప్పాడు చూడండి, ఒక మాట 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయం 19వ వచనం, నిర్గమాకాండం 16వ అధ్యాయం 19వ వచనం,
ఈ అధ్యాయంలో మన్నాను గురించి మనం చదువుతాం. మన్నాను గురించి ఏం చెప్పాడు? 19వ వచనం, దీనిలో ఏమియు ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదు. మన్నాను తినేటప్పుడు కూడా ఎట్లా తినాలి? ఏ రోజుకు ఆ రోజు తినాలి, కానీ మిగిలింది తెల్లారి వరకు ఉంచుకోకూడదు. ఇంకొక వచనం చదువుదాం చూడండి, 23వ అధ్యాయం 18వ వచనం, నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. ఎప్పుడు పులిసిద్ది? ఆ ద్రవ్యములను తెల్లవారే వరకు కనుక ఉంచితే అదేమైపోయిద్ది? పులిసిపోయిద్ది. పులిసిన ద్రవ్యములతో నా బలులు అర్పించకూడదు. తర్వాత మాట, నా పండగలో అర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు. పస్కా గొర్రె పిల్ల మాంసం తెల్లవారే వరకు ఉండకూడదు, మన్నా తెల్లవారే వరకు ఉండకూడదు, బలుల యొక్క క్రొవ్వు తెల్లవారే వరకు ఉండకూడదు. మరొక వచనం చూడండి, నిర్గమకాండ 34వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. 34వ అధ్యాయం 25వ వచనం, నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు, పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయ కాలము వరకు ఉంచకూడదు. ఉదయం వరకు ఉంచకూడదు. ఆ రోజే మీరు తినాలి. ఆ గొర్రెపిల్ల మాంసమును ఆ రాత్రే వదించాలి, సాయంకాలం వదించాలి. వెంటనే దాని మాంసమును అగ్నితో కాల్చి ఫ్రెష్గా తినాలి. ఎట్లా తినాలి? తెల్లవారే వరకు ఉంచుకొని దాన్ని అది పులిసిపోతే మళ్ళీ దాన్ని వేడి చేసుకొని తినటం కాదు. మీరు తినేటప్పుడు ఎట్లా తినాలి? దాని మాంసమును ఫ్రెష్గా తినాలి. అప్పుడే వదించాలి, అప్పుడే తినాలి. అప్పుడే వధించాలి, అప్పుడే దాని మాంసమును తినాలి, ఫ్రెష్గా తినాలి. యేసు ప్రభువుని గురించి కూడా మన ఆలోచనలు, మన ధ్యానాలు ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి? ఫ్రెష్గా, తాజాగా, క్రొత్తగా ఉండాలి. నిన్న చెప్పిన ప్రార్థనే ఇప్పుడు కూడా వస్తుంది, ఇప్పుడు చెప్పిన స్తుతులే రేపు కూడా వస్తాయి, ఇప్పుడు చెప్పిన స్తుతులే రేపు, రేపు చెప్పే స్తుతులు ఎల్లుండి, ఇక ఏ ఆదివారమైనా చూడండి అవే పదాలు కాదు. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేస్తూ ఉండగా యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క త్యాగం, యేసు ప్రభు యొక్క కృప, ఎన్నెన్నో తలంపులతోటి ఆయనను గూర్చి ఏ దినమును కాదినము తాజాగా, ఫ్రెష్గా మనము ధ్యానం చేసేవారంగా ఉండాలి. కానీ ఎప్పుడు చూసినా అదే మాట. ప్రియులారా, దేవుని గురించి, ప్రభువుని గురించి మనము తాజాగా మన స్తోత్రాలు, మన యొక్క తలంపులు ఉండాలనే పాఠం మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అందుకనే మనము దేవునిని గురించి వాక్యం చదివేటప్పుడు యేసు ప్రభువుని గురించి, దేవుని గురించి ఎక్కడెక్కడ ఏ పదాలు మనం చదువుతున్నామో వాటిని మనం నోట్ చేసుకుని ధ్యానం చేయడం మంచిది. ఎప్పుడు అదే పదాలు మనము వల్లిస్తూ ఉంటే నీవు క్రీస్తు ప్రభువుని గురించి కొత్తగా ధ్యానం చేయడం లేదు అని అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఆ మాంసమును వారు అప్పటికప్పుడే తినాలి, కానీ తెల్లవారే వరకు ఉంచుకొని తినకూడదు అని చెప్పాడు. వారు వేటిని తినాలి, వేటి ఎలా తినకూడదు, ఈ 9-10 వచనాలలో చెప్పాడు. ఇప్పుడు 11వ వచనం చూడండి, 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధము ఏదనగా అన్నాడు. పస్కా గొర్రెపిల్ల మాంసమును వారు ఆ తినేటప్పుడు వారు ఎలా ఉండి తినాలో ఇక్కడ చెప్పాడు 11వ వచనంలో. మీరు దానిని తినవలసిన విధము ఏదనగా, మీ నడుము కట్టుకొని తినాలి, మీ చెప్పులు తొడుగుకొని తినాలి, మీ కర్రలు చేత పట్టుకొని తినాలి, త్వరపడుచూ తినాలి, అది యెహోవాకు పస్కా బలి అని చెప్పాడు. దానిని తినేటప్పుడు వారు ఎలా ఉండి తినాలి?
ఎలా ఉండి తినాలి? నాలుగు మాటలు ఇక్కడ చదువుతున్నాం. మొదటిది, వారు తమ నడుమును ఏం చేసుకోవాలట? తినేటప్పుడు పసకా గొర్రె పిల్ల మాంసం తినేటప్పుడు వాళ్ళ నడుముని కట్టుకోవాలట. నడుమును కట్టుకొని వారు తినాలి. మనం బరువులు మోసేవారిని చూస్తాం, నడుంకేం కట్టుకుంటారు కదా, వారి దగ్గర టవల్ ఒకటి ఉంటుంది, ఆ టవల్ని వాళ్ళు ఏం చేస్తారు, నడుముకి బాగా బిర్రుగా కట్టుకొని వారు పనులు చేస్తారు. బరువులు మోసేటువంటి వారిని మనం చూసినప్పుడు, పొలాలలో పనులు చేసేటువంటి వారిని మనం చూసినప్పుడు, వారు నడుముకి టవలు కట్టుకొని వారు పనులు చేస్తారు. అయితే ఇక్కడ దేవుడు చెప్పాడు, మీరు తినేటప్పుడు నడుము కట్టుకొని తినాలి అని చెప్పాడు. ప్రియులారా, మనము కూడా మన పస్కా పశు యేసు ప్రభువుని గురించి మనము ధ్యానం చేసేటప్పుడు, యేసు ప్రభువుని మనము సేవించేటప్పుడు, యేసు ప్రభువుని మనం ఆరాధించేటప్పుడు, మనము కూడా ఎలా ఉండి తినాలి, ఎలా ఉండి ఆరాధించాలి, మనం కూడా ఇందులో జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనము కూడా నడుము కట్టుకొని తినాలి. నడుము కట్టుకోవడం అంటే పేతురు వ్రాసిన మొదటి పత్రికలు మనం చదువుతాం. నడుము అంటే మనస్సు అని మనం అక్కడ చదువుతాం. పేతురు వ్రాసిన మొదటి పత్రికలో నడుము అనేది దేనిని తెలియజేస్తుందంటే మనస్సును తెలియజేస్తుంది. 13వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని. అట్లాగే ఇప్పుడు నడుము కట్టుకోవడం అంటే ఏంటి చెప్పండి? మనస్సును మనము సిద్ధపరుచుకొని తినాలి. అది మనస్సు అనే నడుము కట్టుకొని, మన మనస్సు అనే నడుము కట్టుకొని. అలాగైతే పస్కా గొర్రె పిల్లను నీవు తినేటప్పుడు నీ నడుము కట్టుకోవాలంటే నీ మనస్సును సిద్ధపరచుకోవాలి. దేనితో? మరొక మాట చూడండి, ఎఫెసీ పత్రికలో కూడా, అక్కడ కూడా నడుము సంగతి మనము చదువుతాం. 6వ అధ్యాయం. నడుముకి ఏం కట్టుకోవాలన్నది అక్కడ 14వ వచనం. మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. ఇక్కడ నడుము అంటే ఏంటిది? మనం చదివాం కదా పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 మనస్సు. అలాగైతే ఇప్పుడు నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోవాలంటే మన మనస్సుకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. మన మనస్సుకు సత్యం అనే దట్టి కట్టుకోవాలంటే సత్యము అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 మనం చదివితే నీ వాక్యమే సత్యము అని ఉంటుంది అక్కడ. అలాగైతే ఇప్పుడు చెప్పండి, సత్యము అంటే వాక్యం, నడుము అంటే మనస్సు. నడుమును సత్యం అనే దట్టితో కట్టుకోవాలి అంటే మన మనసును దేవుని వాక్యముతో సిద్ధపరచుకోవాలి. యేసు ప్రభువుని నీవు సేవించాలంటే, యేసు ప్రభువుని నీవు ఆరాధించాలంటే, యేసు ప్రభువుని నీవు అనుసరించాలంటే, యేసు ప్రభువుని నీవు వెంబడించాలంటే నీ మనస్సు దేవుని వాక్యము చేత సిద్ధపరచుకోవాలి. చాలామంది ఏదో యాంత్రికంగా, మనం క్రైస్తవులం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, చర్చికి పోదాం, ఈ తలంపే కానీ మన మనస్సును దేవుని వాక్యము చేత నింపుకొని, మన మనసులో దేవుని వాక్యమునకు చోటిచ్చి, ఆ వాక్యానుసారముగా మనము బ్రతుకుతూ మనము క్రీస్తును వెంబడించేటువంటి అనుభవం మన జీవితంలో కనపడటం లేదు. పస్కా గొర్రె పిల్లను తినాలి అంటే, నీ నడుము కట్టుకుని తిను. నడుము కట్టుకోవడం అంటే నీ మనస్సును సత్యము అనే దట్టితో కట్టుకో. సత్యము అంటే వాక్యం. అలాగైతే వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, నీ మనస్సులో దేవుని వాక్యం చేత నింపుకొని ప్రభువుని సేవిస్తున్నావా? నీ జీవితంలో వాక్యమునకు చోటుందా? నీ జీవితంలో వాక్యమునకు స్థానం ఇస్తున్నావా? నడుము కట్టుకొని తినాలి అంటే మన మనసులో దేవుని వాక్యము చేత సిద్ధపరుచుకొని ప్రభువుని మనము సేవించే వారంగా మనము ఉండాలి. నడుము కట్టుకోవడం అంటే ఇంకొక తలంపు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో మరొక మాట ఉన్నది, 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 22 చూడండి, 22వ అధ్యాయం
21వ వచనం, అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతనిని బలపరచి. నడికట్టు చేత ఏం చేయమన్నాడు? అతనిని బలపరచాలి. అలాగైతే నడుముకు మనము దట్టి కట్టుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? బలము. నడికట్టు చేత బలపరుచుకోవాలి. అలాగైతే నడుముకు దట్టి ఎందుకు కట్టుకుంటారంటే నడుముకు బలము ఇవ్వటానికి. అప్పుడు నాకు ఆ డిస్కుల దగ్గర ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి పోతే డాక్టర్ ఒక బెల్ట్ ఇచ్చాడు. దీనికి బెల్ట్ ఎక్కడ పెట్టుకోవాలి? నడుముకి. నడుముకి నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ ఏమి ఇచ్చాడు? ఆ నడుము బలంగా ఉండటానికి, ఆ నడుముకు శక్తి రావటానికని ఏమి ఇచ్చాడు? ఆ బెల్ట్ ఇచ్చాడు. నడికట్టు చేత నడుము ఏం చేసుకోవచ్చు? బలపరచుకోవాలి. వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు కూడా, బరువులు ఎత్తే వాళ్ళు కూడా చూశారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని కేజీలు రాళ్ళు ఇటువైపు వేసుకొని మధ్యలో రాడ్డుని వాళ్ళు భుజం మీద పెట్టుకునేటప్పుడు నడుముకి ఏం పెట్టుకుంటారు? వాళ్ళు కూడా ఒక బెల్ట్ పెట్టుకుంటారు పెద్దది. ఆ బెల్ట్ పెట్టుకుంటే నడుముకి ఏమొచ్చింది? బలం. దేవునిని సేవిస్తున్నటువంటి మనం ఆత్మ సంబంధమైన బలము కలిగిన వారంగా ఉంటున్నామా? మన మనస్సును దేవుని వాక్యము చేత నింపుకోవాలి. మన మనస్సును దేవుని వాక్యము చేత సిద్ధపరచుకోవాలి. మన జీవితము ఆధ్యాత్మికంగా బలముగా ఉండాలి, బలహీనంగా కాదు. బలహీనంగా ఉన్నామంటే సాతానుడి చేతిలో మనం ఓడిపోతాం. అపవాది చేతిలో ఎంతోమంది ఓడిపోయారు. సంసోను శారీరకంగా బలాఢ్యుడే, ఆత్మీయంగా బలహీనుడు. సంసోను శారీరకంగా బలాఢ్యుడే గాని ఆత్మీయంగా బలహీనుడు. దావీదు బలాఢ్యుడే కానీ బలహీనుడయ్యాడు. మనం ఎప్పుడైతే ఆత్మీయంగా బలహీన పడిపోతామో ఓడిపోతాం సాతానుడి చేతిలో. సోదరుడా సోదరి, నీ నడికట్టు చేత నీ నడుమును బలపరుచుకొని ఆ పస్కా గొర్రె పిల్లను తినాలి. ఆధ్యాత్మికంగా మనము బలము కలిగిన వారంగా మనము ఉండాలి. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. నడుముకు విషయంలో లూకాసువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ ఉపమానం చెబుతూ ఒక మాట చెప్పాడు. 8వ వచనం చూడండి. 8వ వచనం, నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయుము అన్నాడు. నాకు పరిచారము చేయాలంటే నువ్వెలా ఉండాలి? నడుము కట్టుకొని. అలాగైతే నడుము కట్టుకోవడము అనేది పరిచారమునకు గుర్తు. నడుము కట్టుకోవడం అనేది బలమునకు గుర్తు. నడుము కట్టుకోవడం అనేది మనస్సును దేవుని వాక్యముతో సిద్ధపరచుకోవడానికి గుర్తు. పస్కా గొర్రె పిల్లను తినాలి అంటే నడుము కట్టుకుని తినాలి. 3 తలంపులు నేను జ్ఞాపకం చేశాను. దేవుని వాక్యము చేత మనస్సును సిద్ధపరచుకొని ప్రభువుని మనము సేవించాలి. ఆధ్యాత్మికంగా మనము బలము కలిగిన వారమై ఉండి మన ప్రభువుని మనము సేవించాలి. ఆయన పరిచర్య చేస్తూ, ఆయనకు పరిచర్య చేస్తూ, ఆయనకు పరిచారకులంగా ఉంటూ ఆయనను మనము సేవించే వారంగా మనము ఉండాలి. పరిచారకులంగా ఉన్నామా? పరిచర్య చేస్తున్నామా? సోదరుడా సోదరి, దేవుని కొరకు నీవు ఏదైనా ఒక పని చేయగలుగుతున్నావా? పరిచారకుడుగా ఉంటున్నామా? పరిచర్య చేయించుకునేటువంటి వారంగా ఉంటున్నామా? ప్రభువు చెప్పాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు, కానీ నేను పరిచారము చేయడానికే వచ్చానన్నాడు. కాబట్టి ప్రియులారా, నడుము కట్టుకోవడం అనేది 3 తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పసికా గొర్రె పిల్లను ఎలా తినాలి? వాళ్ళు ఎలా ఉండి తినాలి? నడుము కట్టుకొని తినాలి. 2వ మాట మనం చదువుతున్నాం, చెప్పులు తొడుగుకొని తినాలి. మనం సహజంగా ఇళ్ళల్లో అన్నం తినేటప్పుడు చెప్పులు విడిచి తింటామా? చెప్పులు వేసుకుని తింటామా కదా? చెప్పులు విడిచి తింటాం అన్నం తినేటప్పుడు. కానీ ఇక్కడ పసకా గొర్రె పిల్లను తినాలంటే వాళ్ళు ఏం చేయాలట? చెప్పులు తొడుక్కొని తినాలట. చెప్పులు తొడుక్కోవడం అంటే ఏంటో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం ఇందాక చదివాం. చూడండి మరొకసారి ఆ వచనాన్ని చదువుకుందాం.
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం, మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని అన్నాడు. పాదాలకు ఏం చెప్పులు తొడుక్కోవాలట? పాదాలకు ఏ చెప్పులు తొడుక్కోవాలి? సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకోవాలి. సిద్ధ మనస్సు, మనసు ఎలా ఉండాలి? మనసు ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. పాదములకు జోడు తొడుగుకోవడము అంటే సిద్ధముగా ఉన్నాను అని గుర్తన్నమాట. ఇప్పుడు మనకు ప్రేయర్ అయిపోయింది, ప్రేయర్ అయిపోగానే మనం కిందకి వెళ్ళి ఏం చేస్తాం? చెప్పులు వేసుకుంటాం. అంటే ఏంటి అర్థం? ఇక నేను ఇంటికి వెళ్ళిపోవటానికి రెడీ అని అర్థం. ఇంటి దగ్గర నుంచి మనం బయలుదేరేటప్పుడు ఏం చేస్తున్నాం? చెప్పులు వేసుకున్నాం. అంటే దాని అర్థం ఏంటి? నేను ప్రేయర్కి వెళ్ళటానికి, కూడికకు వెళ్ళడానికి నేను రెడీ, సిద్ధం. పాదములకు చెప్పులు వేసుకోవడము అనేది సిద్ధం పడటాన్ని సూచిస్తుంది. అలాగైతే ప్రియులారా, పస్కా గొర్రె పిల్లను తినాలి అంటే నీవు కూడా నీ పాదములకు సిద్ధం అనేటువంటి మనస్సు కలిగిన వాడవయ్యుండి, సిద్ధపడేటువంటి మనస్సు కలిగి ఉండి ప్రభువుని సేవించే వారంగా మనం ఉండాలి. సిద్ధమేనా నువ్వు? నీవు సిద్ధమేనా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను అంటాడు రోమాపత్రికలో కదా. దేనికి సిద్ధంగా ఉన్నాడు ఆయన? పౌలు దేనికి సిద్ధంగా ఉన్నాడు? నేను క్రీస్తు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ప్రభువుని సేవించాలంటే నీవు నేను కూడా సిద్ధంగా ఉండాలి. దేని కొరకు సిద్ధంగా ఉండాలి? ఆయన సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుతాం, 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకల్లో 5 సిద్ధంగా ఉన్నారు కదా, అన్ని రెడీగా ఉన్నాయి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి. దివిటీలు ఉన్నాయి కదా, దివిటీలలో నూనె పోయటానికి కూడా సిద్ధిలో ఏముంది? నూనె కూడా ఉంది. వాళ్ళు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కానీ 5 కన్యకలు ఉన్నారు. 5 కన్యకలు ఎలా లేరు? సిద్ధంగా లేరు. పెండ్లి కుమారుడు వచ్చాడు, ఎదుర్కోవడానికి రండి అని ఒక కేక వినపడింది. అప్పుడు అందరూ లేచారు, 5 మాత్రము పెండ్లి కుమారుడిని ఎదుర్కొన్నారు, లోపలికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడింది. ఇక వీళ్ళు బయటకు పోయి తలుపు కొడుతున్నారు, అయ్యా మాకు తలుపు తీ, మాకు తలుపు తీ అని. తలుపు తీయడం లేదు. ఎందుకని? వీళ్ళు ఎందుకు విడవబడ్డారు? సిద్ధంగా లేరు. పెండ్లి కుమారుడు యేసు ప్రభువును ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నావా? ఒకవేళ ఈ రాత్రికి యేసు ప్రభువు వస్తే నువ్వు రెడీగానే ఉన్నావా? నువ్వు సిద్ధపడ్డావా? ఆలోచన చెయ్యండి. సిద్ధమేనా? ప్రభువును ఎదుర్కోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? సిద్ధంగా ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు మనం కూడా ఏదైనా ఊరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి అవసరమైన ఇవన్నీ మనం ఇక్కడ ఏం చేస్తాం? ముందుగానే అన్నీ రెడీ చేసుకుంటాం. ఏ ఊరికి వెళ్ళాలి, ఒక వారం రోజులు వెళ్ళాలి, ఆ వారం రోజులకు సరిపడిన బట్టలు రెడీ చేసుకుంటాం కదా, సెల్ఫోన్కి ఛార్జర్ రెడీ చేసుకుంటాం, బైబిల్ పెట్టుకోవాలే, ఛార్జర్ మాత్రం పెట్టుకుంటాం. అర్థమైందా? ఇవన్నీ రెడీ చేసుకుంటాం మనం, బట్టలు రెడీ చేసుకుంటాం, డబ్బులు రెడీ చేసుకుంటాం, వారానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటాం. ట్రైన్ రాగానే మనం సిద్ధపడి వెళ్ళిపోతాం. ప్రభువుని ఎదుర్కోవడానికి నీవు కూడా సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావని నేను ఎందుకు అడుగుతున్నానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువు నిన్ను నన్ను లెక్కలు అడుగుతాడు. ప్రభువు నిన్ను నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. వాటికి జవాబు చెప్పడానికి నువ్వు రెడీయేనా? అది నేను అడిగేది. ప్రభువు మనల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అనేక ప్రశ్నలు అడుగుతాడు, అనేక లెక్కలు అడుగుతాడు. ప్రతి దానికి నువ్వు జవాబు చెప్పడానికి రెడీ అయిపోయావా? సిద్ధపడ్డావా? ఆలోచన చేయండి సహోదరుడా, సహోదరి. ప్రతి విషయంలో కూడా నేను ప్రభువుకి జవాబు చెప్పడానికి, ప్రతి లెక్క నేను ప్రభువుకి చెప్పుకోవడానికి నేను సిద్ధమే అనే మాట నువ్వు చెప్పగలవా?
పాదములకు చెప్పులు తొడుగుకొని పస్కాను తినాలి అనే మాట. మనము కూడా ప్రభు కొరకై సిద్ధంగా ఉండాలి, ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఆయన సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. పౌలు అంటాడు అపొస్తల కార్యముల గ్రంథం 21వ అధ్యాయంలో, నా ప్రభు కొరకు బంధింపబడుటకు మాత్రమే కాక నా ప్రాణము పెట్టడానికి, ఆయన కొరకు చనిపోవడానికైనా నేను సిద్ధమే, చావడానికైనా సిద్ధమేనా, సువార్త ప్రకటించడానికి సిద్ధమేనా, ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధమేనా, ఆయన చెప్పిన పని ఏదైనా చేయడానికి సిద్ధమేనా, అవసరమైతే ఆయన కొరకు ప్రాణము పెట్టడానికైనా సిద్ధమేనా. ఇలాంటి సిద్ధపాటు మనము కలిగి ప్రభువుని మనము సేవించే వారంగా ఉండాలి. మనం ఎలా ఉండి తినాలంటే నడుము కట్టుకొని తినాలి, చెప్పులు తొడుగుకొని తినాలి. మూడవది ఏం చదువుతున్నాం, మీ కర్రలు చేత పట్టుకొని తినాలి. తినేటప్పుడు చేతులు కర్రలు ఉంటాయా? మనం ఇంట్లో అన్నం తినేటప్పుడు చేతుల కర్రలు పెట్టుకొని తింటామా? కానీ ఇశ్రాయేలీయులు చేతుల్లో కర్రలు పెట్టుకొని తినాలి అని దేవుడు చెబుతున్నాడు. వాళ్ళ చేతుల్లో కర్రలు ఉండాలి, వాడు ఇప్పుడు వెంటనే ప్రయాణం చేసేస్తారు. పస్కాన్ని తినగానే వారు వెంటనే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోవాలి. అందుకని వారి చేతులు ఏముండాలి? కర్రలు. ప్రయాణం కొరకైన కర్రలు ఉండాలి. యాకోబు ప్రయాణములు చేతులు ఏముంది? యాకోబు చేతులు ఏముంది? కర్ర ఉన్నది కదా. నేను చేతితో కర్రతో మాత్రమే నేను బయలుదేరాను, ఇప్పుడు నేను రెండు గుంపులు అయ్యానని అంటాడు. యాకోబు చేతులు ఏముంది? కర్ర ఉంది. మోషే చేతిలో ఏముంది? మోషే చేతిలో కర్ర ఉంది. మోషే తన కర్రను చాపినప్పుడు అద్భుతాలు జరిగాయి. మోషే చేతిలో కర్ర ఉంది. దావీదు చేతిలో ఏముంది? కర్ర ఉందా లేదా? గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఒక చేతిలో కర్ర తీసుకున్నాడు, ఇంకో చేతిలో ఒడిసెలు పట్టుకొని వెళ్తుంటాయి. ఏంట్రా, నేనేమన్నా కుక్కన ఏంటి కర్ర తీసుకొని వస్తున్నావు అంటాడు. దావీదు చేతిలో ఏముంది? కర్ర ఉంది. భక్తుల చేతిలో కర్ర ఉంది. ఇప్పుడు మన చేతిలో ఏముండాలి? మన చేతిలో ఉండే కర్ర ఏంటిది? అందరి చేతిలో ఉందా? అందరి చేతిలో ఉందా? చూపిస్తారా మీ కర్రలో? ఇప్పుడు కర్రలు బైబిల్ సెల్ఫోన్లోకి వచ్చేసినాయి. బైబిల్ కాదు ఇప్పుడు, ఇప్పుడేమైపోయినాయి? సెల్ఫోన్లో బైబిల్ వస్తున్నాయి. ఎంత బైబిల్ పట్టుకొని ఆడబోతాంలే అబ్బా. సెల్ఫోన్లు సింపుల్గా పట్టుకుపోయి సింపుల్ టక టక తిప్పుకుంటా ఉంటే వచ్చేస్తూ ఉంటాయి. పాటల పుస్తకాలు కూడా ఇప్పుడు సెల్ఫోన్లోకి వచ్చేసినాయి. 100 రూపాయలు పెట్టి 175 రూపాయలు పెట్టి పాటల పుస్తకం కొనాల్సిన అవసరం లేదు కదా. ఆ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. పుస్తకాలు కొనండి, పాటల పుస్తకాలు కొనండి. పాపం వాళ్ళు 1000 రూపాయలు పెట్టి ప్రింట్ చేపించేటప్పుడు మనం సింపుల్గా అందరు సెల్ఫోన్లు పెడితే ఆ పుస్తకాలు ఏం కావాలి? ప్రింట్ చేపించిన వాళ్ళు పుస్తకాలు ఏం కావాలి? మన చేతిలో ఉండవలసింది ఏంటి చెప్పండి? సెల్ఫోన్లు కాదు, బైబుల్ ఉండాలి మన చేతుల్లో. దేవుని వాక్యము ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. కానీ నా బైబిల్లో కూడా సెల్ఫోన్లో కూడా బైబిల్ ఉందాలి. ఏదైతే వాక్యమే కదా? నో 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 నో. ఫిలిప్పి పత్రికలో మనం చదువుతున్నాం కదా, పౌలు రాశాడు, మూర్ఖులకు వక్ర జనమ మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని కదా. మన చేతులు ఏం పట్టుకోవాలి? జీవవాక్యమును పట్టుకోవాలి. జీవవాక్యమును చేత పట్టుకొని మీరు జ్యోతులు వలె కనపడుచున్నారు. ప్రతి ఒక్కరి చేతులు బైబిల్ ఉండాలి, ప్రతి ఒక్కరి చేతులు పాటల పుస్తకం ఉండాలి. సెల్ఫోన్లో ఉంటే తర్వాత నువ్వు ఇంటి దగ్గర చదువుకో. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం బైబిల్తోటే రావాలి, పాటల పుస్తకాలతోటే రావాలి. సెల్ఫోన్లోని పాటల పుస్తకం, సెల్ఫోన్లోని బైబిల్, అది క్రమం కాదు, కరెక్ట్ కానే కాదు. చేతిలో కర్ర అనగా దేవుని యొక్క వాక్యం. చేతిలో ఉండి సరిపోయిద్దా? చేతిలో ఉండి సరిపోయిద్దు బైబిల్ దేవుని వాక్యం? 40వ కీర్తనలో ఒక మాట చదువుదాం చూడండి. 40వ కీర్తన, కీర్తన గ్రంథం 40లో దావీదు ఏమన్నాడు చూడండి. దేవుని వాక్యం చేతిలోనే కాదు, ఇంకెక్కడ ఉండాలి చెప్పాడు అక్కడ. 40వ కీర్తన 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఎక్కడున్నది? ఆంతర్యం అంటే లోపల ఉంది, అది హృదయములో ఉండాలి. చేతిలోనే కాదు ఉండాల్సింది, ఎక్కడ ఉండాలి వాక్యం? హృదయములో ఉండాలి. చేతిలో హృదయంలో ఉంటే సరిపోయిద్దా? మన సండే స్కూల్ పిల్లలు కూడా కట్ట 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 చెప్పేస్తారు కంఠత వాక్యాలు. ఎక్కడున్నాయి కాబట్టి?
లోపల ఉన్నాయి కాబట్టి, మనం కూడా రెఫరెన్సులు తగటగటకు చెప్పేస్తాం, లోపల ఉన్నాయి కాబట్టి. బ్రతుకులో లేకపోతే ఎట్ట? చేతిలో ఉంది బైబులు, నోట్లో కూడా ఉన్నాయి బైబుల్ వాక్యం కదా, లోపల కూడా ఉంది వాక్యం, కానీ బ్రతుకులో లేకపోతే ఎట్లా? యాకోబు పత్రికలు మనం అదే చదువుతున్నాం. యాకోబులో ఏమి రాశాడు? మీరు దేవుని యొక్క వాక్యమును అర్థంలో చూసుకున్నట్టుగా చూసుకొని ప్రక్కకు వెళ్ళి తాను ఎట్టివాడో మర్చిపోతున్నాడు. వాక్యమును వినువారు మాత్రమై ఉండక కదా, వినువారు మాత్రమై ఉండక దానిని అనుసరించి నడుచుకోండి. అలా నడుచుకోకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు అన్నారు. వాక్యము చేతిలో ఉండాలి, వాక్యము హృదయంలో ఉండాలి, మూడవది వాక్యము బ్రతుకులో కూడా ఉండాలి. చాలామందికి చేతిలో ఉంటుంది, నోట్లో ఉంటుంది వాక్యం, కానీ ఎక్కడ ఉండదు వాక్యం? బ్రతుకులో ఉండదు, వేస్ట్. పస్కా గొర్రె పిల్లను ఎలా ఉండి తినాలి? నడుము కట్టుకొని తినాలి. రెండు, చెప్పులు తొడుక్కొని తినాలి. మూడు, కర్రలు పట్టుకొని తినాలి. నాలుగవది చెప్పాడు అక్కడ, త్వరపడుచూ తినాలి. దేవుని కార్యాలకు మనం కూడా ఎలా ఉండాలి? త్వరపడుతూ ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకోవడంలో త్వరపడాలి, యేసు ప్రభువుని ఆరాధించడంలో త్వరపడాలి, బాప్తిసం తీసుకోవడంలో త్వరపడాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అని అంటాం కదా. ప్రతి కార్యానికి కూడా మనం ఎలా ఉండాలి? త్వరపడాలి. ఆరాధనకు త్వరపడాలి, దేవుని సన్నిధికి త్వరపడాలి, ప్రతి విషయంలో కూడా త్వరపడాలి. కోపపడుటకు యాకోబే రాశాడు, కోపపడుటకు నిదానించాలి, మాటలాడుటకు నిదానించాలి, వినటానికి త్వరపడాలి అన్నాడు. వేగిరి పట్టం అంటే త్వరపడాలి. దేనికి త్వరపడాలో, దేనికి నిదానించాలో అది తెలుసుకొని ఉండాలి. మనం ఏం చేస్తామంటే త్వరపడాల్సిన వాటికి త్వరపడము, నిదానించాల్సిన వాటిలో తొందరపడుతున్నాం. త్వరపడుచూ తినాలి. ఈ విధంగా పస్కా పశువుని మీరు తినాలి అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, యేసు ప్రభువే ఆ పస్కా గొర్రెపిల్ల. మరి యేసు ప్రభువుని ఆరాధిస్తున్న నువ్వు, యేసు ప్రభువుని వెంబడిస్తున్న నువ్వు, యేసు ప్రభువుని సేవిస్తున్న నీవు, ఈ అనుభవాలు కలిగి సేవిస్తున్నామా? ఈ రాత్రి మనల్ని మనం పరీక్ష చేసుకొని ఈ అనుభవాలు కలిగి, దేవుని వాక్యము బ్రతుకులో కలిగి, క్రీస్తు మనస్సు మనము కలిగి, ప్రభు కొరకైన సిద్ధపాటు మనం కలిగి, సిద్ధ మనస్సు కలిగి ప్రభువుని మనము అనుసరించే వారంగా ఉందాం. దేవుడి తలంపులను దీవించనుగాక. ప్రార్థన చేద్దాం.